హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుష్మా గోపిరాజ్ క్రియేషన్స్ స్కూల్స్ నుంచి కాలేజెస్ నుంచి ఆఫీసెస్ నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఈవినింగ్ టైం కదా సో ఆ ఈవినింగ్ టైంలో వేడి వేడిగా బండి మీద బోండాలు పునుగులు మిర్చి వేస్తూ ఉంటారు సో ఈజీగా సింపుల్గా క్విక్గా మన ఇంట్లో బోండాలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఆనియన్స్ కట్ చేసుకొని సైడ్కి పెట్టుకోండి నెక్స్ట్ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ చేసుకోండి ఇంట్లో దోశ బ్యాటర్ ఉంటుంది కదా అది తీసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని దోశ బ్యాటర్లో కొంచెం ఉప్పు వేసి మీరు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్స్ కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకోండి మంచిగా మిక్స్ చేసుకోండి అండ్ సాల్ట్ వచ్చేసి మీకు టేస్ట్కి సరిపడా వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక ఆయిల్ చూసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక చిన్న చిన్న బోండాల్లాగా వేసుకోండి అచ్చం బండి మీద ఉన్నట్టుంటాయి టేస్ట్ యమ్మీగా ఉంటాయి బయట తింటే మనం ఒక్కరిమే తింటాము అదే ఇంట్లో చేసుకుంటే హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ ఉంటాం కదా హ్యాపీగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేసుకుంటూ టీ తాగేసి ఈ స్నాక్స్ తినేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ చేత్తో వేయడానికి రాని వాళ్ళ కోసం ఈ టిప్ ఇలా మీ దగ్గర ఒక గంట ఉంటుంది కదా సాంబార్ గంట లైక్ దాంతో ఇలా చిన్న చిన్నగా బొండలాగా వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయి చాలా సాఫ్ట్గా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఛానల్లో సింపుల్గా క్విక్గా అయిపోయే కర్రీస్ కూడా ఎలా చేయాలో పోస్ట్ చేశాను ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు కూడా ఇవి ఫాలో అవి ఒకవేళ మీకు నచ్చితే టేస్ట్ ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వేడి వేడిగా బోండా విత్ కొబ్బరి కారంతో నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్